हेलो एवरीवन ఎలా ఉన్నారు నేను మీ అర్చన వెల్కమ్ టు మై ఛానల్ మన కిచెన్ అర్చస్ రెసిపీస్ కి ఈజీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి ఈ టెక్నిక్స్ మీకు తెలిసినట్లయితే అబ్బా ఇంత ఈజీనా జనరేటర్ చేయటం అని అనుకుంటారు మరి ఈ జనరేటర్ ఈ టెక్నిక్స్ తో ఎలా చేయాలో చూసేద్దామా వీడియో స్టార్ట్ చేద్దాం లెట్స్ గో జొన్న రొట్టెలు అచ్చం పల్లెటూరులో ఎలా చేస్తారో అలా రావాలి అంటే ఫస్ట్ స్టెప్ తెలుసుకుందాం మన తెలుగు వాళ్ళైతే కొంచెం లైట్ రవ్వలాగా అయితే పిండిని ఆడించుకుంటారు ఎందుకు ఇలా ఆడించుకుంటారంటే రొట్టె చేస్తున్నప్పుడు మనం అడుగు భాగంలో పొడి పిండి వేసుకుంటాం కదా కొంచెం రవ్వ టెక్స్చర్ లో ఉన్నట్లయితే ఈజీగా జరుగుతుందని మన సైడ్ లైట్ గా రవ్వలాగా అయితే ఆడించుకుంటారు అదే నార్త్ ఇండియన్స్ అయితే మెత్తగా ఆడించుకుంటారు ఎందుకు ఇలా ఆడించుకుంటారంటే రొట్టె చేసేటప్పుడు స్మూత్ గా క్రాక్స్ రాకుండా ఉండాలని వాళ్ళు ఇలా ఆడించుకుంటారు మీరు ఎలా ఆడించుకోవాలని కంగారు పడకండి సెమీ స్మూత్ గా ఆడించుకుంటే సరిపోతుంది మీరు కొత్తగా జనరేటర్ చేస్తున్నట్లయితే తక్కువ క్వాంటిటీలో పిండి తీసుకోండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది పిండి తీసుకున్న తర్వాత లైట్ గా కొంచెం ఉప్పు వేసుకోండి మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు నేను ఇక్కడ 5-6 రొట్టెలకు సరిపడా పిండి తీసుకుంటున్నాను జొన్న పిండిలో అసలు జిగురు ఉండదు కాబట్టి వేడి నీళ్ళు తీసుకుంటారు ఇందాక పిండిలో ఉప్పు వేసాం కదా పిండిని బాగా ఒకసారి కలుపుకుందాం పొడి పిండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకుందాం వేడి నీళ్ళు వేసిన తర్వాత గబుక్కున చేయి పెట్టి కలుపుకోవద్దు స్పూన్ తో కలుపుకోండి కాలకుండా ఉంటుంది కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి చేయితో ముద్ద కడితే పిండి ముద్దలాగా అవ్వాలి ఆ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని కొంచెం లోపలికి ప్రెస్ చేసి ఏదైనా డక్కన్ పెట్టేసి ఒక 10 నిమిషం పక్కన ఉంచుకుందాం 10 నిమిషాల తర్వాత పిండి టెక్స్చర్ అనేది స్మూత్ గా అయ్యింది అలాగే కొంచెం చల్లారింది కూడా ఇప్పుడు ఇందాక వేడినీళ్ళు కాచుకున్నాం కదా దాంట్లో చన్నీళ్ళు వేసుకుందాం చన్నీలు మిక్స్ చేసాం కదా చేయి కాలకుండా ఉంటుంది కొంచెం కొంచెం నీళ్ళు జల్లుకుంటూ పిండిని బాగా ఒత్తుకుందాం ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత పిండిని విశాలంగా ఉన్న గిన్నెలో కాని లేదంటే ఇలా పీటపైన ఒత్తుకోండి పిండిని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఎంత బాగా ఒత్తుకుంటే అంత బాగా రొట్టె అనేది వస్తుంది క్రాక్స్ అనేది రాకుండా స్మూత్ గా వస్తుంది పిండిని మరీ లూజ్ గా ఒత్తుకోకూడదు ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కొంచెం క్వాంటిటీలో పిండి తీసుకోండి లేదంటే మీకు హ్యాండిల్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది తీసుకున్న పిండిని మళ్ళీ నీళ్ళు జల్లించుకుంటూ సాఫ్ట్ గా ఒత్తుకోవాలి మనం ఇక్కడ ఎంత సాఫ్ట్ గా ఒత్తుకుంటే రొట్టె అంతే బాగా వస్తుందన్న సంగతి గుర్తుంచుకోండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే నేను లూజ్ గా ఒత్తుకున్నట్లుగా ఒత్తుకోకుండా దానికంటే కొంచెం గట్టిగా ఒత్తుకుంటే సరిపోతుంది కొంచెం ప్రాక్టీస్ వచ్చిన తర్వాత నేను ఏ విధంగా ఒత్తుకుంటున్నానో లూజ్ గా ఆ విధంగా జొన్న పిండిని ఒత్తుకుంటే సరిపోతుంది ప్రాక్టీస్ లేకుండా ముందే లూజ్ గా ఒత్తుకున్నట్లయితే పిండి రొట్టె తట్టేటప్పుడు జరగదన్న సంగతి గుర్తుంచుకోవాలి పిండిని ఇలా ఒత్తుకున్న తర్వాత బాగా గమనించండి నేను ఏ విధంగా చేస్తున్నానో ఫస్ట్ ఈ విధంగా మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా రావాలంటే ముందు మీరు ప్రాక్టీస్ చేయండి తప్పకుండా వస్తుంది పిండిని అటు ఇటు మారుస్తూ ప్రెస్ చేస్తూ క్రాక్స్ లేకుండా జాగృత పడాలి పీట కింద ఏదైనా క్లాత్ వేసుకోండి రొట్టె చేసేటప్పుడు పీట అటు ఇటు కదలకుండా మనకి ఈజీగా ఉంటుంది రొట్టె తట్టేటప్పుడు ఈజీగా జరగాలంటే పొడి పిండిని జల్లించుకుందాం ఇలా పొడి పిండిని జల్లించుకున్న తర్వాత నిదానంగా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నిదానంగా వేళ్ళతోనే పిండిని అనేది తట్టుకోవాలి అలా అయితే మనకు పిండి అనేది ఈజీగా క్రాక్స్ రాకుండా రొట్టె అనేది వస్తుంది రొట్టెని జరుపుకుంటూ సైడ్ల నుంచే తట్టుకోవాలి మధ్యలో మాత్రం అసలు తట్టకూడదు అలాగే అరచేతును కూడా అసలు తట్టకూడదన్న సంగతి గుర్తుంచుకోండి పిండి క్రాక్స్ వస్తున్నట్లయితే కొంచెం దగ్గరికి పిండిని అనుకొని జోడించుకుంటే సరిపోతుంది ఈజీగా మీరు చేయొచ్చు రొట్టె చేసేటప్పుడు రొట్టె జరగకుండా ఉంటే లైట్గా చేతులకు నీళ్లు తడుపుకుంటే సరిపోతుంది ఈజీగా జరుగుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే అడుగు భాగంలో కూడా పొడి పిండి ఎక్కువైనట్లయితే రొట్టె జరగదన్న సంగతి గుర్తుంచుకోండి కొంచెం పిండిని తీసేసుకుంటే ఈజీగా జరుగుతుంది మధ్యలో తట్టకుండా చేతివేళ్లతోనే లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా తట్టుకోవాలి
నేను చెప్పిన ట్రిక్స్ అన్ని స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయినట్లయితే మొదటిసారే మీరు ఖచ్చితంగా రొట్టె అనేది ఈజీగా చేయగలుగుతారు. నార్త్ ఇండియన్స్ అయితే మనలాగా ఒకేసారి పిండిని తడుపుకోరు. వాళ్ళు రొట్టెలు చేసేటప్పుడు ఒకటి లేదంటే రెండు రొట్టెలకు సరిపోయినంత పిండిని మాత్రమే తీసుకొని చేస్తారు. అవి పూర్తయిన తర్వాత మరలా తడుపుకుంటారు. అండ్ వాళ్ళ రొట్టెలు మాత్రం చాలా లావుగా ఉంటాయి, మనలాగా పలుచగా అయితే అస్సలు ఉండవు. రొట్టె తట్టడం అయిపోయింది కదా, ఇప్పుడు పెన మీదకి ఈ రొట్టెను షిఫ్ట్ చేయాలి. ఎలా చేయాలి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. రొట్టెను కొంచెం ఇలా ముందుకు జరుపుకొని ఒక చేయి లోపలికి ఇలా పెట్టేసి నిదానంగా కంగారు పడకుండా మళ్ళీ చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒకసారి ముందుకు ఇలా జరుపుకొని వేసేసుకోండి, వచ్చేస్తుంది. రొట్టెను పెనం మీదకి వేసేటప్పుడు కాన్ఫిడెన్స్తో వేసుకోండి. కంగారు పడినట్లయితే ఖచ్చితంగా 100% మీ రొట్టె అనేది విరిగిపోతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ రొట్టె మాత్రం కొంచెం పక్కకు వేసినట్లయితే అది అప్పుడే కదపకూడదు, ఎందుకంటే విరిగిపోతుంది రొట్టె. దీనికి ఎలాస్టిక్ లేకుంటుంది పిండిలో, సో అందుకని విరిగిపోతుంది. కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా కొంచెం జరుపుకొని నీళ్లు జల్లించుకోండి. నీళ్లు ఎందుకు జల్లించుకుంటారంటే పొడి పిండిని కవర్ చేస్తుంది, అలాగే క్రాక్స్ రాకుండా కూడా ఉంటుంది. ఇక్కడ రొట్టె నేను పలుచగా ఒత్తుకున్నాను కాబట్టి ఇక్కడ రొట్టె పొంగదన్న సంగతి గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు పొంగాలి అనుకుంటే కొంచెం థిక్నెస్ ఎక్కువ పెట్టి పలుచగా కాకుండా కొంచెం లావుగా ఒత్తుకున్నట్లయితే మీ రొట్టె పొంగుతుంది. నేను అది కూడా ఎండ్లో మాత్రం చూపిస్తాను, అది కూడా చూడండి ఎలా పొంగుతాయో. నిజానికి జొన్న రొట్టెలు కొంచెం క్రిస్పీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, సో అందుకని నేను పలుచగానే క్రిస్పీగా చేస్తాను. నీళ్లు జల్లించుకున్న ఒక 5 సెకండ్లకు రొట్టెను తిప్పేసుకుందాం. ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జొన్న రొట్టెలు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. కట్టెల పొయ్యి అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. అండ్ ఈ జొన్న రొట్టెలు ఒక్కటే కాదు, ఏ వంట అయినా సరే ఒక మ్యాజికల్గా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నాకు కట్టెల పొయ్యి అంటే చాలా ఇష్టం. కొన్ని వంటలలో మనం స్మోకీ ఫ్లేవర్ ఇన్స్టెంట్గా రావడానికి బొగ్గును కాల్చి తెప్పిస్తుంటాం కదా, అదే కట్టెల పొయ్యి మీద న్యాచురల్గా వస్తుంది. సో కట్టెల పొయ్యిని చీప్గా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక మీదట మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ తవ మీద చేస్తున్నాను కాబట్టి ఒకసారి మంట మీద డైరెక్ట్ పెట్టేశాను, ఎందుకంటే నాన్ స్టిక్ తవ మీద వేడి అనేది అంత తగలదు కాబట్టి. మీరు ఐరన్ తవ్వనే యూజ్ చేయండి. నా దగ్గర ఉన్న ఐరన్ తవ చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను రొట్టె పెద్దగా రావడానికి నాన్ స్టిక్ తవ్వను మాత్రం యూజ్ చేస్తున్నాను సంగతి గుర్తుంచుకోండి. మీరు ఇలా చేయకండి, ఎందుకంటే నాన్ స్టిక్ తవ్వ అనేది ఖరాబ్ అయిపోతుంది. సో అందుకని మీరు ఐరన్ తవ్వ మీద చేసుకోండి. ఒకసారి ఇలా రొట్టెను క్లాత్తో ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోండి. రొట్టె ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకుందాం. అండ్ ఇంకొక రొట్టె కూడా చేసి చూపిస్తాను సేమ్ వే, అదే విధంగా పొడి పిండి జల్లించుకొని రొట్టెను అదే విధంగా చేయండి. కాకపోతే ఇక్కడ మనం పొంగడానికి చేస్తున్నాం కాబట్టి కొంచెం థిక్నెస్ అనేది లావుగానే పెట్టుకోవాలి. కర్ణాటక వాళ్ళు ఎంత క్రిస్పీగా చేస్తారంటే పూర్తిగా క్రిస్పీగా అయ్యేంత వరకు చేస్తారు. ఇక్కడ మనం లైట్ క్రిస్పీగానే చేసుకుంటాం కదా, వాళ్ళు మాత్రం నిజంగా వాళ్ళకు ఎంత ఓపిక అంటే రియల్గా గ్రేట్ అని అనుకోవచ్చు. పెనం మీద నెక్స్ట్ రొట్టెను వేసుకునేటప్పుడు ప్రతిసారి క్లాత్తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి పెనాన్ని. ఈ రొట్టె నేను కొంచెం లావుగా అయితే చేశాను, ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా పొంగుతుంది. రొట్టె కొంచెం గట్టిపడి డ్రై అయిన తర్వాత నీళ్లు జల్లించుకుందాం. రొట్టెను పూర్తిగా కాల్చుకోకూడదు, కొంచెం ఇలా బబల్స్ వస్తున్నప్పుడు తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత రెండో వైపు బాగా కాల్చుకుందాం. ఇలా చేసినట్టయితే రొట్టె అనేది బాగా పొంగుతుంది. ఈ విధంగా రొట్టెను కాల్చుకున్న తర్వాత ఇప్పుడు పొంగాలి అంటే గ్రిల్ ఉంటే గ్రిల్ తీసుకోండి, లేదంటే డైరెక్ట్ కూడా రొట్టెను గ్యాస్ పైన ఉంచేసి హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, ఈజీగా పొంగుతుంది. క్రిస్పీగా ఉన్న రొట్టెలు సీనియర్ సిటిజన్స్ అంటే మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వయసైన వాళ్ళు, వాళ్ళు తినలేరు కాబట్టి ఈ విధంగా మెత్తగా పెద్దవాళ్ళకు చేసి పెట్టండి. జొన్న రొట్టెలు ఉడకబెట్టి పిండిని తీసుకున్న దానికంటే ఇలా తట్టి చేసుకోవడంలోనే చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెలు. ఖచ్చితంగా మీరు రెండు విధాలుగా అయితే ట్రై చేయండి, కానీ ఏది బాగుందో నాకు కమెంట్లో చెప్పండి. మరి ఈ జొన్న రొట్టెలు మీకు నచ్చిందా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్, బీ కూల్, స్టే హ్యాపీ.